మలబద్ధకం సమస్యకి పథ్యాహారానికి కావలసిన పదార్థాలు మినుములు, బియ్యం, తోటకూర, నువ్వులు. మలబద్ధకం సమస్య తగ్గడానికి పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చమ్మా. ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. మనం మామూలుగా అన్నం ఉడికించుకోవాలంటే 1-2 రెట్లు నీళ్లు పెట్టుకుంటాం. అలా కాకుండా దీనికి ఏంటంటే, ఒక రైస్ పెట్టుకుంటుంటే దానికి 4 రెట్లు నీళ్లు పెట్టుకోవాలి. ముందు నీళ్లు పోసి మరిగించుకుందాం. మనం సుమారుగా 1-4 కప్పులు నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇందులో వాడుకుంటున్నటువంటి పదార్థాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది మనం ఇందులో బియ్యాన్ని వాడుతున్నాం. బియ్యం ఏంటంటే, బియ్యం ముఖ్యంగా దంపుడు బియ్యం తీసుకుంటే బెటర్. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దంపుడు బియ్యం తీసుకుంటే అందులో ఉండేటువంటి పీచు పదార్థం, అది దంపుడు బియ్యంలో ఉండేటువంటి పొట్టు, అదంతా కూడా మలం చక్కగా తయారవడానికి, మలబద్ధకం లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మినుములు ఇందాక కూడా చెప్పాను నేను, ఈ మినుములకి అంటే మలం చక్కగా తయారయ్యేలాగా చేసేటువంటి గుణం బాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గాను అందులో పొట్టు కూడా ఉంటుంది కదా, మినుములకి పొట్టు కూడా ఉండడం వల్ల చక్కగా మలం తయారవుతుంది, మలబద్ధకం లేకుండా సాఫీగా కూడా అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా ఏంటంటే, ఈ మినుములకి వాతాన్ని తగ్గించేటువంటి లక్షణం ఉంది, శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంది. సో ఏదో మందు మింగినట్టుగా మల విసర్జన కోసం అని చెప్పి వేసుకున్నట్టు కాకుండా శరీరానికి మంచి మేలు చేసేటువంటి పదార్థం ఇది. ఇంకా మనం ఇందులో తోటకూర వేస్తున్నాం. తోటకూర కూడా శరీరానికి బలాన్ని ఇస్తూ ఉంటుంది, రెండో పక్క నుంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నువ్వులు, నువ్వులు కూడా వాత దోషాన్ని తగ్గించి మలం చక్కగా సాఫీగా అయిపోయేలాగా చేస్తుంది. మళ్ళీ ఇది కూడా శరీరానికి మేలు చేసేదే. చక్కటి కాల్షియము, చక్కటి ఐరన్, అవన్నీ కూడా ఉంటాయి, రుచి కూడా బాగుంటుంది. సో అన్నీ మంచి మంచి పదార్థాలు పెట్టుకుని మనం తయారు చేసుకుంటున్నాం. నీళ్ళు మరిగాయా? ఏంటంటే 4 కప్పులు నీళ్లు పెట్టుకుంటే 1/2 కప్పు మినుములు, 1/2 కప్పు బియ్యం వచ్చేలాగా వేసుకుని ఉడికించుకోవాలి. ఎప్పట్లానే మీరు కొలత ప్రకారం వేసుకోండి, మేము సుమారుగా వేసి చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే, ఆ బియ్యము మినుములు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. మనం దాన్ని మంట కొంచెం తగ్గించుకుని మూత పెట్టి ఉంచుదాం. అది చాలా వరకు ఉడికినట్టుందమ్మా, చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే, ఇంకా కొంచెం ఉడకాల్సిన సమయంలో మనం కొంచెం తోటకూర కూడా వేసుకోవాలి ఇందులోను. అంటే మనకి ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది, మినుములు బియ్యం ఎక్కువసేపు ఉడుకుతాయి కదా, అందుకని కొంచెం చివరిలో వేస్తాం. ఎక్కువసేపు తోటకూర ఉడికిపోతే దానిలో ఉండేటువంటి విలువలన్నీ కూడా పోతాయి. అవి ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇది ఈ పాటికి తోటకూర కూడా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి చూడండి, బాగుంది, చక్కగా ఉడికిపోయింది అంతాను. ఇప్పుడు ఏంటంటే, మనం నువ్వులు అనుకున్నాం కదా, నువ్వులను వేయించి పొడి చేసి ఉంచేసుకుని ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. మనం 1-2 చెంచాల పొడిని కూడా ఇందులో కలుపుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేలాగా కొంచెం ఉప్పు కూడా వేద్దాం. చక్కగా అన్నీ కలిసిపోయి అవి ఉడికిపోయింది. మనం స్టవ్ ఆపేసి కొంచెం సేపు అలా మూత పెట్టి ఉంచేస్తే ఇంకాస్త ఆవిరికి కూడా మగ్గినట్టు అవుతుంది అది. ఇంకా ఇప్పుడు మనం తీసేసి దాన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు మలబద్ధకం సమస్య పోవడానికి పథ్యాహారం రెడీ అయినట్టే అంటారా? చక్కగా రెడీ అయిపోయిందమ్మా. అందులో ఏంటంటే, ఇది మన ఇందులో బియ్యము, మినుములు, తోటకూర, తర్వాత నువ్వులు అన్నీ కూడా చక్కగా రుచిగా ఉండేటువంటివి, చక్కగా మేలు చేసేటువంటివి, తర్వాత విరేచన సాఫీగా అయిపోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి పథ్యాహారం రెడీ అయిపోయింది. ఓకే, మరి ఇప్పుడు పథ్యాహారం అయితే రెడీ అయింది, దీన్ని ఎలా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? దీన్ని తీసుకోవడం ఏంటంటే, మలబద్ధకం సమస్య ఉన్నటువంటి వాళ్ళు రోజు ఒక ఆహార పదార్థంగా, అంటే సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు ఒక పదార్థంగా దీన్ని తీసుకుంటున్నట్టయితే విరేచనం సాఫీగా అయిపోతుంది. ఇందులో ఉండే పదార్థాలన్నీ కూడా శరీరానికి కూడా మేలు చేస్తుంటాయి. అందుకని ఎన్నాళ్ళు వాడాము ఏమిటి అన్న బెంగ లేకుండా రోజు అన్నం తినట్టుగా ఇది ఒక పదార్థంగా తీసుకుంటే చక్కగా విరేచనం సాఫీగా అయిపోయి మలబద్ధక సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.